నమస్కారం, వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఖమ్మం జిల్లాలో టిఫిన్ బాక్స్ బాంబును పేల్చిన మావోలు, పోలీస్ స్టేషన్ కి కిలోమీటర్ దూరంలో పేలుడు. కారులో వ్యక్తి సజీవ దహనం, హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు. కేబిహెచ్బి కాలనీలో దొంగల బీభత్సం, ఒకే రోజు మొత్తం 7 చోట్ల చోరీ. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా కీసర సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని కొందరు దుండగులు కారులో హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కార్ నంబర్ పరిశీలిస్తే AP 29L 4850 ఉంది. నిన్నటి నుంచి కుషాయిగూడ ప్రాంతంలో ఒక అడ్వకేట్ ఉదయ్ మిస్సింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ భార్యను పేరెంట్స్ రమ్మని చెప్పినాము. వాళ్ళు వచ్చి గుర్తుపట్టిన తర్వాత మిగిలిన ఆధారాలు దొరుకుతాయి మనకి. డాక్ స్క్వాడ్ ను పిలిపించినాము, తర్వాత క్లూజ్ టీమ్ కూడా పిలిపించినాము. స్పాట్ పోస్ట్ మార్టం కూడా చేయించబోతున్నాం. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ వస్తారు. సంఘటన స్థలంలో పురుషులకు సంబంధించి ఒక చెప్పుల జత, తర్వాత పార్ట్లుగా కాలిపోయినటువంటి ఒక రెడ్ కలర్ షర్ట్ దొరికింది. వీటిని కూడా సేకరించుకున్నాం. 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని మల్లన్నసాగర్ నిర్వాహితులు డిమాండ్ చేస్తున్నారు. సర్వేలు, రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని, పనులు ఆపివేయాలని, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రేవంత్ రెడ్డి 2 రోజు ఆదివారం కూడా దీక్ష నిర్వహిస్తున్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్లో ఆయన 2 రోజుల పాటు నిరాహార దీక్షకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. కాగా రేవంత్ రెడ్డి దీక్షకు నిర్వాసితుల నుంచే కాక సమీప గ్రామ ప్రజల నుంచి కూడా భారీగా స్పందన వచ్చింది. ఖమ్మం జిల్లా చెర్ల అటవీ ప్రాంతంలో నిషిద్ధ మావోయిస్టులు టిఫిన్ బాక్స్ బాంబును ఆదివారం ఉదయం పేల్చారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తుండగా చెర్ల మండలానికి పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులు మావోయిస్టుల పోస్టాలను విడుదల చేశారు. కుగట్పల్లి కేపిహెచ్బి కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. ఒకే రోజు మొత్తం 7 చోట్ల దొంగలు బీభత్సం సృష్టించారు. కేపిహెచ్బి 7వ ఫేజ్లో తాళం వేస్తున్న ఒక ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. సమీపంలోని ప్రగతినగర్లో ఓ ఇంట్లో ₹10 లక్షల వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. నగరంలో శనివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి 3 వ్యక్తులు దుర్మరణం చెందారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎస్ఆర్ నగర్, హబీబ్ నగర్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. తెగిపడ్డ విద్యుత్ తీగలు తగలడంతో 2 వ్యక్తులు మృతి చెందారు. మాదాపూర్లో తెరిచి ఉన్న డ్రైనేజీలో పడి 1 వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వనస్థలిపురం, దిల్షుక్ నగర్, చాదర్ఘాట్, కోటి, లక్డీకపూల్, పంజగుట్ట, అమీర్పేట్, కుక్కట్పల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మేదీపట్నం, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఇలా నగరం 4 వైపులా తడిసి ముద్దయింది. జూబ్లీహిల్స్ పిఎస్లో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఐపీసీ 504/290/188/76 సెక్షన్ల కింద కేసు నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లాలో టిఫిన్ బాక్స్ బాంబును పేల్చిన మావోలు, పోలీస్ స్టేషన్ కి కిలోమీటర్ దూరంలో పేలుడు. కారులో వ్యక్తి సజీవ దహనం, హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు. కేబిహెచ్బి కాలనీలో దొంగల బీభత్సం, ఒకే రోజు మొత్తం 7 చోట్ల చోరీ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంటీవీ తెలుగు. కీప్ వాచింగ్.